మారండి లౌకిక దేశం అని మీరు ఒక ముద్రేశారు కదా, నా హిందూ దేశాన్ని మొత్తం నాశనం చేసి. ఎవరైనా ఆయన ఏదో దేవుడి గురించి తెలుసుకున్నాను అంటే నా దగ్గర రమ్మ. ఎవరైనా అంటే క్రైస్తవం అంటే భారతదేశంలో ఎన్ని మతాలండి? ఎందుకు చాలా మతాలండి? ఓకే, ఒక్కో మతంలో కొన్ని వర్గాలు కులాలు విభజించారు. క్రైస్తవం లేకులం ఉన్నదండి? నాకైతే బీసీసీ ఇండియన్ క్రిస్టియన్ అని ఉంది. కానీ సర్టిఫికేట్ ఏదండి ఇక్కడ ఎట్లా ఉండి ఇంటి దగ్గర? మరి మీరు కులం మార్చడం అంటే నదిలో ముంచడం ఏంటండి? అని ఎడికే వచ్చిన నా గుంటూరుకే వచ్చాడు మార్వాడు. రెండు రోజులు మాటలు మాట్లాడలేదు చెబుతున్నానండి. నేను ఫస్ట్ నుంచి ఒకే మాట మాట్లాడుతున్నా. మనం ఇక్కడ చూడొచ్చు గండిపేట నది ప్రాంతం తీర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ గుంటూరు నుంచి వచ్చినటువంటి పాస్టర్లు ఎవరైతున్నారో మత మార్పిడికి పాల్పడుతూ ఇక్కడ చూస్తున్నాం కదా. మత మార్పిడి చెప్పాల పేరే చెప్పండి. ఉస్మాన్ నగర్ అయితే ఇక్కడ సెల్లాపూర్ ఉందో ఉస్మాన్ నగర్ అంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చాడు ఈయన. చెప్పు మత మార్పిడి చేస్తున్నావు కదా, ఏ ఉద్దేశంతో మత మార్పిడి చేస్తున్నావు, ఏంది ఉద్దేశం? వాస్తవానికి మత మార్పిడి అని కాదు. ఎవరైతే ఒకవేళ యేసు ప్రభువు నమ్ముకుని మాకు కావాలని మనస్ఫూర్తిగా వారు ఇష్టపడితేనే మేము బాప్తిస్తాం. ఇష్టపడరు వాళ్ళ ఇంట్లో ఉంటారు, నటింట్లో ఉంటారు, నదిలో తెచ్చి ముంచడం ఏంటి సార్? వాస్తవానికి మన దగ్గర ఇంటి దగ్గర సంపు ఉంటుంది అన్న. అవును, అది లేదు మా దగ్గర. సరే, ముంచితే క్రైస్తవం తీసుకున్నట్టేనా? అంటే క్రైస్తత్వం అనేటువంటి బాప్తిస్తంతో ముడిపడదన్న. వాస్తవానికి ఏంటంటే హృదయం మార్చబడాలి. మన హృదయం ఎట్లా మారుతుంది? కడుపులో ఉన్న హృదయం అలవాట్లు మార్చుకోవాలి. ఇప్పుడు నాకు ఇంతకు ముందు ఎందుకు మార్చుకోవాలి అలవాట్లు? అంటే సమాజం కూడా మనం మంచిగా ఉండాలి. సమాజం ఇప్పుడు బాగాలేదా? అంటే హిందువులు మంచిలేరా? అంటే హిందుత్వంలో నీకు నష్టాలు చెప్పు, నేను కూడా మారుతాను. ఇప్పుడు నేను పుట్టుకు నుంచి క్రైస్తవుడు అన్న. ఎట్లా పుట్టినా? నేను క్రైస్తవుడు. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడే నేను పుట్టాను. ఇప్పుడు నా సర్టిఫికేట్ కూడా బీసీసీనే ఉంటది. నీ పేరేం పేరు అన్న? డేవిడ్ రాజు. రాజు ఎందుకు వచ్చిందన్న? రాజు హిందూ పేరుగా మరి? డేవిడ్ రాజు అది కింగ్ అన్న. బైబిల్ కూడా డేవిడ్ రాజు ఉంది. బైబిల్ రాజు అని ఉందా? బైబిల్ రాజు అని ఉందా? డేవిడ్ కింగ్ నీ ఉద్దేశం ఏంది? అంతిమంగా మీరేం కోరుకుంటున్నారు?